कावल डिपो నుంచి బయటికి వస్తున్నామండి. బయటికి వచ్చిన తర్వాత చాపల మార్కెట్ సెంటర్ అని ఉంది. ఆ సెంటర్ దాటగానే తమిళనాడు రిజిస్ట్రేషన్ కారు, దాని వెనక మేము వస్తా ఉన్నాం. నాకు సైకిలిస్ట్ బండి దగ్గరికి రాగా నేను హారన్ టచ్ చేసినాను. కారు డోర్ తీసుకుని బ్రేక్ వేసి కారు ఆపేసినారు. ఆపగానే మేము ఆగినాము. మా రైట్ సైడ్ డోర్ తీసి నన్ను బలంగా గుద్దినాడు. ఏం హారన్ కదా నేను కొట్టింది అని అంటే ఆర్న ఎవడు కొట్టమన్నాడు రా యదవన అక్కడ కానీ దుర్భాషలు అంటున్నాడు సార్. సెకండ్ డ్రైవర్ ఉండి పట్టుకుని లాగినాడు సార్ పక్కకి. పోలీసు వాళ్ళు వచ్చేసి దీన్ని సదిరి వదిలేశారు అక్కడతో. ఇదే కదా అయిపోయిందిలే అనుకుని మేము కారు వెళ్తుంటే దాని వెనక మామూలుగా వెళ్తున్నాం. కావాలని ఫాలో అయ్యి మా వెనక ఒక కారు ఒక పాలిసు రెండు బళ్ళు ఊరు బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర సమయంలో ఏం బళ్ళు రాకుండా చూసి మా బస్ కి కారు అడ్డం పెట్టినారు. పక్క తీసి ఆపుకునే రైట్ సైడ్ నుంచి డోర్ లాగేసి ఒకళ్ళు వచ్చి చక్కా పట్టుకుని వెనక లాగేసినారు. వైట్ అండ్ వైట్ వేసుకుని ఒక వ్యక్తి లావాట అతను వచ్చి లాగే ఒక తను తనేసి ఆ దెబ్బతో బెల్లబీటిగా పడిపోయినాను. వరుసన పాలిసులో ఉన్న జనం వాళ్ళు కూడా వచ్చి తనటం బిగించేసినారు. ఇద్దరు ముగ్గురు మా సైడ్ డ్రైవరు నలుగురు పాసింజర్లు వచ్చి నన్ను అడ్డం తిరిగారు. అడ్డం తిరిగితే వాళ్ళను కూడా కొట్టేశారు. వాళ్ళ సెల్ ఫోన్ లో రెండు పగలు కొట్టేసి మా డ్రైవర్ గారిని అమాంతం లాగేసి కింద పడేసినారు. నా పై మటుకి విపరీతంగా ఊగుడిగా దాడి చేశారు. అందరూ మొత్తం 14 మంది ఉన్నారు. నా పైన విశ్వాసంగా దాడి చేసినారు. నన్ను పోలీసు వారు వచ్చి